కర్నూలు జిల్లాలో కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న దృష్ట్యా ఎమిగనూరు ఆర్డీటీ ఏపీఎల్ భాష అధ్యక్షతన తిమ్మాపురం గ్రామంలోని కంటోన్మెంట్ జోన్లో 3000 మాస్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు ఎవరూ కూడా భయపడకుండా కరోనా పరీక్షలు స్వచ్ఛందంగా చేయించుకోవాలని తగు జాగ్రత్తలు పాటించాలని కోరారు. అలాగే స్వచ్ఛంద సంస్థ అయినటువంటి ఆర్డీటీ సంస్థ వారిని కూడా మేము స్వతహాగా ఈ కే తిమ్మాపురం గ్రామ సచివాలయం నుంచి అభ్యర్థించిన మేరకు ఆర్డీటీ సంస్థ వారు మాకు ఈరోజు విధిగా ఈ గ్రామానికి 3000 మాస్కులను పంచడం జరిగింది. వీటన్నిటిని గ్రామ సచివాలయ అధికారి గారి చేతుల ద్వారా చేతుల గుండా ప్రజలందరికీ కూడా అందించవలసిందిగా మేము ప్రార్థించాం. అందుకు సహకరించినటువంటి తిమ్మాపురం గ్రామ సచివాలయ సిబ్బంది వారందరికీ కూడా ధన్యవాదాలు. ఈ గ్రామ ప్రజలందరూ కూడా విధిగా ఈ సంస్థ నుంచి అందించినటువంటి ఈ మాస్కులను చేతులను శుభ్రంగా కడుక్కొని శానిటైజర్ యూజ్ చేస్తూ మన ఆరోగ్యాన్ని మన చేతుల్లోనే మనం రక్షించుకోవాలి అనే ఒక దృక్పథంతో ఈరోజు మన గ్రామ సౌలభ్యం కోసమై ఇలాంటి కేసులు మన గ్రామానికి మళ్ళా చేర చాలా ఎక్కువైపోతుంది. మరి అదేవిధంగా ఈరోజు ఎమిగనూరు మండలంలో కే తిమ్మాపురం గ్రామంలో 7 పాజిటివ్ కేసులు వచ్చినందువల్ల మరి ఆ గ్రామానికి సంబంధించిన పంచాయతీ సెక్రటరీ రామంజనేలు సార్ మమ్మల్ని మాస్కులు ఇవ్వాలని అడగడం జరిగింది. కాబట్టి మేము ఆ గ్రామానికి సంబంధించి 3000 మాస్కులు ఇవ్వడం జరిగింది. మరి ఆ గ్రామంలో ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలి, అలాగే సామాజిక దూరం పాటిస్తూ మరి ప్రతి సో నేను ఒకసారి మన ఆర్డీటీ వారికి ఈ విజ్ఞప్తి చేయడం జరిగింది. సార్ ఇలా మాకు కరోనా పాజిటివ్ కేసులు వచ్చినాయి, మీరు ఏమైనా హెల్ప్ చేస్తారా అని. సో వారు సహృదయంతో స్పందించి మాకు 3000 మాస్కులు పంపిణీ చేయడం జరిగింది. సో మనం కూడా ప్రజలమైనటువంటి మనం కూడా సామాజిక దూరాన్ని పాటించి అండ్ శానిటైజర్ తోటి చేతులు శుభ్రంగా కడుక్కో